नमस्ते उम्मडि जिल्ला न्यूज़ के स्वागत। व्यवसाय रंगानिकी सीएम केसीआर पेद्दपीट वेशारनी मादी रैतु संक्षेम प्रभुत्वमनी देवरकद्र नियोजकवर्ग एमएलए आल वेंकटेश्वर रेड्डी पेर्कोन्नारु। अंदुके अत्यधिक पंटलु पंडिंचिन देशानिके अन्नं पेट्टे दिशगा तेलंगाण आविर्भविंचिंदनि तेलिपारु। वनपर्ति जिल्ला देवरकद्र नियोजकवर्गं मदनपुरं मंडल केंद्रंलोने व्यवसाय मार्केट यार्डुलो ऐकेपी आध्वर्यंलो वरि धान्यं कोनुगोलु केंद्रान्नि एमएलए आल वेंकटेश्वर रेड्डी प्रारंभिंचारु। वनपर्ति जिला देवरकद्र नियोजकवर्गम मदनपुरं मंडल केंद्रंलोनी एमपीडीओ ఆఫీస్ లోని మీటింగ్ హాల్లో మదనపురం మండలంలోని 17 గ్రామాల అభివృద్ధికి ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల చొప్పున మొత్తం 3 కోట్ల 40 లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులకు అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి ముందు చూపుతో గ్రామాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు। రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు। नेक्स्ट कामन पाड़ी कुत्तपल्ली मदद सारे नरसिंहपूर् सरपंच मनाले बोसिंग दाना एपीटीसी दुप నారాయణపేట జిల్లా కోస్కి పట్టణ కేంద్రంలోని హరిజన వాడలో దారుణ చోటు చేసుకుంది। వివరాలకు వెళ్తే కోస్కి పట్టణ కేంద్రంలోని హరిజన వాడలో గోవిందు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు అందులో మొదటి భార్యకు ఒక కొడుకు కూతురు ఉండగా రెండో భార్య ఆశమ్మకు గత 5 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది। కాశమ్మ పుట్టుకతోనే మూగ అదే విధంగా మతిస్థిమత సరిగా లేని మహిళ రాత్రి 3 గంటల సమయంలో పసిబిడ్డను బావిలో పడేసి చంపేసింది। ఉదయం కుటుంబ సభ్యులు పసిబిడ్డ కోసం వెతగా పోలీసులు మూగ అయిన ఆశమ్మను పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు। మూగ సైగలతో పోలీసులకు బావిలో పసిబిడ్డను పడేసినట్లు సంఘటన స్థలానికి మహిళను తీసుకువచ్చి మహిళను అడక బావిని చూపించింది। స్థానికుల సహకారంతో పోలీసులు పసిబిడ్డ మృతదేహాన్ని బావిలో నుండి వెలికి తీశారు। అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు। స్వర్గీయ జి పరదేశీ నాయుడు ఐపీఎస్ వర్ధంతి సందర్భంగా స్థానిక పరదేశీ నాయుడు చౌక్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గల దివంగత అధికారి విగ్రహానికి జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టుల విధ్వంసక చర్యలతో అతలాకుతలమవుతున్న కాలంలో పోలీస్ శాఖ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజ రక్షణ చేసిందని పేర్కొన్నారు। ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తూ సాధారణ ప్రజలు ప్రజా ప్రతినిధుల ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టుల దొందుడుకు చర్యలను అరికట్టే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లాలోనూ పోలీసులు తమ ప్రాణాలు అర్పించాలని గుర్తు చేశారు। నేటి ప్రశాంత వాతావరణం పోలీసు అమరవీరుల త్యాగాలతో ఏర్పడినదేనని మన కొరకు విలువైన ప్రాణాలను అర్పించిన నాటి జిల్లా ఎస్పీ స్వర్గీయ పరదేశీ నాయుడు మరియు ఇతర అమర పోలీసులకు మనమంతా రుణపడి ఉన్నామని వారి స్ఫూర్తితో సమాజ రక్షణకు పునరంకితం అవుదామని ఎస్పీ పేర్కొన్నారు। కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీరాములు డిఎస్పీలు శ్రీ రమణారెడ్డి శ్రీ ఆదినారాయణ మధు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఇతర అధికారులు
పూలమాలలు సమర్పిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పిఎస్ పరిధిలోని సోమశిలా గుట్టలో మావోయిస్టులతో జరిగిన నాటి భీకర పోరాటంలో అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు అందించారు. अमर है, अमर है, अमर है, अमर है, परदेशी नायडु को जोहार लो, जोहार लो, जोहार लो, परदेशी नायडु को जोहार लो, जोहार, 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 परदेशी नायडु जोहार, 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 परदेशी नायडु जोहार, अमर रहे, अमर रहे, परदेशी नायडु अमर रहे. పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పద్నాలుగు రోజు అప్పటి ఉమ్మడి జిల్లాలో సోమశిల దగ్గర మావోయిస్టులు కొల్లాపూర్ రీజియన్లో ఒక ఘాతుకానికి పాల్పడి ఆర్టీసీ బస్సుని తలగబెట్టడం, కొంత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం ఇవన్నీ చేస్తే అక్కడ అధికారులలో ఒక భయాన్ని పోగొట్టడానికి ధైర్యాన్ని కల్పించడానికి అప్పటి జిల్లా ఎస్పీ శ్రీ పరదేశి నాయుడు గారు తమ యొక్క పోలీస్ సిబ్బందితో ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడున్న పోలీసులలో ధైర్యాన్ని చెప్పడానికి వెళ్ళినాడు. వెళ్ళి పోలీసులలో ధైర్యాన్ని నింపిన తర్వాత మావోయిస్టులను వాళ్ళ యొక్క కదలికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆరా తీసుకొని తర్వాత రిటర్న్ బయలుదేరి వస్తుంటే మావోయిస్టులు ఇతను ప్రయాణిస్తున్న బస్సుకు మొత్తము బాంబు బ్లాస్టులతో మొత్తం బ్లాస్టింగ్ చేయడం జరిగింది. మొత్తం ఆ సంఘటనలో దాదాపు ఎస్పీ గారితో సహా పద్నాలుగు మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోవటం జరిగింది. దాంట్లో ఒక ఇద్దరు ఎస్ఐలు, గన్మెన్లు, కానిస్టేబుళ్ళు కూడా ఉన్నారు. వీరే కాకుండా మరొక 18 వరకు బాగా తీవ్రంగా గాయపడటం జరిగింది. మరే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యంగా గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసు అంతా కూడా పకడ్బందీగా మావోయిస్టు కదలికలపైన చర్యలు తీసుకోవటం వల్ల తర్వాత క్రమంలో పూర్తిగా జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యము కనుమరుగైపోయింది. అయినప్పటికీ ధైర్య సాహసాలతో ఆ రోజులలో అసలు మావోయిస్టు కదలికలు ఉన్నాయంటే బయటికి వెళ్ళని ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతానికి కూడా ఎస్పీ విజిట్ చేసి అతని యొక్క ధైర్య సాహసాలను అతను ప్రదర్శించాడు. కానీ ప్రమాదవశాత్తు అతడు ఆ సంఘటనలో ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ప్రతి సంవత్సరము నవంబర్ 14 రోజు
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అతని యొక్క విగ్రహానికి గార్లాండింగ్ చేయడమే కాకుండా మా యొక్క పోలీసులలో అతని యొక్క పోరాట స్ఫూర్తిని ధైర్యాన్ని కూడా మేము కొనియాడతాం. ఇక్కడ వన్ టౌన్ ఏరియాను పిడినాయుడు సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. దీని యొక్క ప్రపోజల్ని కూడా ఆల్రెడీ మున్సిపాలిటీకి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. వారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి దీనికి పిడినాయుడు చౌరస్తా అంటే పిడినాయుడు సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఎక్కడ కూడా ఈ సర్కిల్ పేరు పిడినాయుడు సర్కిల్ అని మేము వాడుతున్నాము. అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి సైన్ బోర్డులను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. జోహార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. హాస్పిల్దార్ గారు రాశాను అల్లండి, ఇదంతా గొడవ తగులో ఉంది. ఈ భూమి తగులో ఉందమ్మా, గవర్నమెంట్ పట్ట ఇచ్చారు కదా మీకు మొత్తం చూసాను. నేను చెప్తాను మీరు ఇక్కడ కలవండి, నేను చెప్తాను. ఏ బ్యాగ్ మీరు పేరు రాజేందర్, మాది రాగారిపల్లి, మా గ్రామ పంచాయత్ చిన్నాయపల్లి, మమదాబాద్ మండలం. మాకు విలేజ్లో గ్రామీణ క్రీడా ప్రాంగణము శాంక్షన్ అయింది, కానీ మా సర్పంచ్ మరియు సెక్రటరీ ఆ పని ఇదివరకు స్టార్ట్ చేయడం లేదు. అందుకొరకు మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి ఒకసారి తనతోటి మాట్లాడాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. అలాగే మా ఊరికి వెళ్ళడానికి రోడ్డు చాలా దారుణంగా ఉంది. టూ వీలర్ వెహికల్స్ తప్ప వేరే వెహికల్స్ ఏవి వెళ్ళడానికి రాదు. మొన్ననే ఒక బండి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డది, పక్కల చేనులో పడిపోయింది. దాని గురించి కూడా చెప్తే సర్పంచ్ సెక్రటరీ మన్ను కొట్టిస్తామని కొట్టేయలేరు ఇదివరకు వరకు. మన్ను కొట్టిన ఊళ్ళో కొడుతుండ్రు, దాన్ని సాఫ్ చేయకుండా ఏం చేయకుండా అలా ఇడిచిపెట్టి పోతుండ్రు. దానివల్ల మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ గుంతలు అయ్యి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది రోడ్ మొత్తం. అందుకే సార్ని ఇక్కడ కలెక్టర్ సార్ని కలిసి మా ప్రాబ్లమ్స్ చెప్పుకొని సాల్వ్ చేయించుకుందామని వచ్చినాం. ఇక్కడ ఊళ్ళో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఉన్నది 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మమదాద్ రావాలంటే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలని ఇక్కడికి సాని కలవాలని వచ్చినాం. మాకు మెయిన్గా మా ఊర్లో చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ కానిస్టేబుల్ ఆర్మీ ఈవెంట్స్ కన్నిటికీ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ లేక వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే మాకు ఒక క్రీడా ప్రాంగణం కావాలని మేము పోయి ఎంఆర్ఓ సార్ని కలిస్తే వాళ్ళు చేసుకోండి, ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి స్కీమ్ ఉంది చేసుకోండి అని శాంక్షన్ చేసి ప్లేస్ చూపించి మాకు మ్యాప్ కూడా ఇచ్చిండ్రు. కానీ ఇదే మ్యాప్ తీసుకొని వెళ్ళి అక్కడ సర్పంచ్ సెక్రటరీకి చూపిస్తే వాళ్ళు మాకు ఈ మ్యాప్ సరిపోదు, మాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళు పని స్టార్ట్ చేసేలేరు. మేము 3 మంత్స్ నుంచి ఇదే వర్క్ పైన తిరుగుతూనే ఉన్నాం. మేము కాలేజ్ జాబ్ చేసుకొని కూడా ఇట్లా రావాల్సి వస్తుంది. ఇక అందుకు ఒకరోజు వచ్చి ఇక్కడ సార్కి చెప్పాలని ఇక్కడ వచ్చేసినాము. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.